రాజీనామాలు చేశామని చెప్పుకుంటున్న వైసీపీ ఎంపీలు వాటిని ఆమోదింపజేసుకోవడానికి ఎందుకు చిత్తశుద్దితో ప్రయత్నించడం లేదని ఎంపీ కొనకళ్ళ ప్రశ్నించారు. కేసుల భయంతో జగన్ బీజేపీతో లాలూచీ పడ్డారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్రంట్ పెట్టి మోడీని పడగొట్టడం ఖాయమని అన్నారు. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. 2016 నుంచి చెప్తూనే ఉన్నాడు, 2017 నుంచి చెప్తానే ఉన్నాడు. మీడియా వాళ్ళంతా కూడా ఆయన్ని నిలదీసి అడగడం జరిగింది. రాజీనామాలు అన్నారు, మరి రాజీనామాలు చేయటం లేదు. మీరు చాలాసార్లు మా ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని మీరు చెప్పారు, మరి ఇంతవరకు ఎవరు చేయలేదు ఏంటి అని అడిగితే మాకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. రాజీనామాలు చేస్తే పార్లమెంట్లో ఈ సమస్య మీద పోరాడేది ఎవరు అని చెప్పి అతను ఒక 2-4 ధోరణి ప్రజల్లో పార్టీకి ఇమేజ్ కోసం, ప్రజల్లో పోరాడుతున్నట్టుగా ఉండటం కోసం అతను మా ఎంపీలంతా రాజీనామా చేస్తారని చెప్తాడు. ఒక సంవత్సరం వ్యవధులు ఉండగా రాజీనామాలు చేసినా కూడా ఎలక్షన్స్ రావు. నువ్వు ఇవాళ రాజీనామాలు చేసి 2 నెలలు అయ్యింది, 2 నెలలుగా నువ్వు రాజీనామాలు ఆమోదించడం కోసం నువ్వు ఏం ప్రయత్నం చేశావు, ఏం కృషి చేశావు, ఏం ఒత్తిడి పెట్టావు? 2 పార్లమెంటు సమావేశాల్లో ఒక్కరోజు సమావేశాలు కూడా జరగకుండా మేము సభను అడ్డుకున్నాం, తీవ్రంగా పోరాడాం. మా పోరాటానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతుగా నిలబడ్డాయి. ఆ పోరాటంలో నువ్వెక్కడా? నువ్వు కేసుల కోసం, కేసుల నుంచి బయటపడటం కోసం నువ్వు బీజేపీతో కుమ్మక్కయ్యి మోడీకి తొత్తుగా మారి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతూ ఉంటే నీ దగ్గర పోరా దమ్ము లేక నువ్వు మాకు కలిసి రాకుండా ఇవాళ రోజున 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టాం. బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగకుండా పారిపోయారు. అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో అడ్రస్ లేకుండా పోతుంది, అలాగే బుద్ధి చెప్తారు. థర్డ్ ఫ్రంట్ పెడతాం, థర్డ్ ఫ్రంట్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం అందరూ కూడా జాతీయ స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ నిరంకుశ నియంతృత్వ పాలన చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మన పోరాటం ఆగదు. వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా అంటున్నారు విజయవాడ ఎంపీ కేసీ నిన్నానే. ఉప ఎన్నికలు రావని తెలిసే ఈ డ్రామాకు తెరతీశారని విమర్శిస్తున్నారు. బైపోల్స్ వస్తే 5 చోట్ల పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మోడీతో కుమ్ముక్కైన వైసీపీ నేతలకు తమను విమర్శించే హక్కు లేదన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కై జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి బీజేపీతో కుమ్ముక్కై అక్కడ నరేంద్ర మోడీ గారికి సాగిలపడి సాష్టాంగపడి ఇక్కడికి వచ్చి మేము రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పి వేస్తున్నటువంటి డ్రామాలు. ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రకంగా నయవంచన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నీకు ఖచ్చితంగా తెలుసు, 2016 నుంచి నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోతే రాజీనామాలు చేస్తానని ఆ రోజు నుంచి ప్రగల్భాలు పలుతూ ఉండవు. ఆ రోజు రాజీనామాలు చేయకుండా మొన్న సెషన్ అయిపోయిన తర్వాత ఆఖరి రోజున రాజీనామాలు సమర్పించి అక్కడ కుమ్మక్కై బీజేపీతో కుమ్మక్కై ఈ రోజు వరకు కూడా రాజీనామాలు ఆమోదింప చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. 2014లో 16 లోక్సభ కాన్స్టిట్యూట్ అయింది మే 18 లోపలికి వెళ్ళి లాలూచీపడి అక్కడ నరేంద్ర మోడీతో లాలూచీపడి బీజేపీ అమిత్ షాతో లాలూచీపడి ఈరోజు జూన్ 5వ తారీఖున మళ్లీ స్పీకర్ చేత పిలిపించుకునేటట్టు చేసుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 151 ఏ ప్రకారం సంవత్సరం లోపు కనుక రాజీనామా గడువుంటే రాజీనామా కానీ ఎలక్షన్ రావాల్సినటువంటి స్థానాల్లో అటు ఎమ్మెల్యే అవనండి ఎంపీ అవనండి అటువంటి చోట్లకి ఎలక్షన్ మళ్లీ పెట్టకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ రూలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లాలూచీపడి బెయిల్ మీద బయటకు వచ్చి ఆ రోజు మోసం చేశావు. ఈ రోజు 12 కేసులు మాఫీ కోసం బీజేపీతో నరేంద్ర మోడీతో కుమ్మక్కై ఈ రోజు మోసం చేస్తున్నావు. నీ మోసాలు ఒక రకమైనటువంటి మోసాలు కదా ఇవన్నీ కూడా. నువ్వెందుకు నీవు నీ ఎంపీలు ఎందుకు ఆమోదింపు చేసుకోలేపారు లోక్సభ స్పీకర్ని కలిసి మీ రాజీనామాలని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంపీలతో రాజీనామా చేపించినటువంటి వ్యక్తి
మరి ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించుంటే తెలిసేది. ఇవాళ ఐదు స్థానాల్లో నిజంగా ఎలక్షన్ వస్తే ఐదుకు ఐదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది.